అరే కాకా, మనది గవర్నమెంట్ జాబు, ఫుల్ బిందాసు. గంట ఆలస్యం పోయినా అడిగేటోళ్ళే ఉండరు, ఎన్ని సెలవులు పెట్టినా వద్దనేటోళ్ళే ఉండరు. ఫస్ట్ నాడే జీతం వస్తుంది. అరే మీదికెళ్ళి మస్తు పైసలు రాబాయ్. అరే మామా, మా డిపార్ట్మెంట్లో సస్పెండ్లు గిస్మెన్లు కామన్. 4 రోజులైతే మళ్ళీ వాళ్ళే పిలుస్తారు. ఇగో ఇట్లా మాట్లాడుకుంటారు కొందరు. ఇప్పటిదాకంటే ఇట్లా నడిచింది, ఇట్లనే నడిపించుకోర్రి. కానీ ఒకే ఒక్క పని చేస్తారంటే నేను చెప్పా, మీరే చూడరు ఏమవుతుందో. గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళు మంచి ఈనాలకి ముచ్చట తాగి బండి నడిపి ట్రాఫిక్ వాళ్ళకి దొరికిర్రనుకో, ఇక మీ కొలువు గోవింద్ అవుతుందట. ఏ టైంకి దొరికింది, ఎంత తాగింది, దండుకి ఎంత కట్టింది, మొత్తం వివరాలను మీ ఆఫీస్కి పంపిస్తారట పోలీసులు. నలుగురికి బుద్ధి చెప్పాల్సిన వాళ్ళు మీరే తాగి నడిపితే ఎట్లా అని కొలువు కేసరచ్చే పని అవుతుందట సుమా. తాగి దొరకకుర్రి అని కొన్ని సర్కార్ ఆఫీసులకు నోటీసులు పంపిరట ఆల్రెడీ. ప్రభుత్వ ఉద్యోగులైతే చట్ట ప్రకారంగా కండక్ట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము సమాచారం అందజేస్తున్నాము. కాబట్టి తాగాలనిపిస్తే ఇంట్లో తాగుండ్రి, లేదంటే తాగినాక టాక్సీ మాట్లాడుకుని ఇంటికోర్రి. అంతేగాని ఉత్తగనే జాబ్ ని రిస్కులో పెట్టుకోకుర్రి. మందేసి బండెక్కితే టక్కర్లైతాయి అనేది వాజీవి ముచ్చటే, కానీ దానికే కొలువు ఒకడేంది జరంత చిత్రం అనిపిస్తుంది. వేలకు వేలు లంచాలు తీసుకుని ఏసీ బోళ్ళకు దొరికిన వాళ్ళే మళ్ళా డ్యూటీలకు వస్తారు, ప్రమోషన్లు కొట్టేస్తారు. వీళ్ళని సర్కార్ జాబ్లకించి తీసేసే ఛాన్స్ లేదు. అసొంటిది మందు వల్ల నియంగానే కొలువులు పోతుండొచ్చునా? ఇలా వీళ్ళకు రూల్ పెట్టినట్టే రేపు ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకు కూడా పెడతారేమో మరి.